ఒక యూనివర్సిటీ కానీ లేదా ఒక ఫిషింగ్ అత్యంతగా మత్స్యకార కుటుంబాలు కలిగిన తీర ప్రాంతం కలిగిన ఈ జిల్లాలో ఒక ఫిషింగ్ హార్బర్ కానీ లేదా ఇక్కడ యువతకి ఇక్కడ ప్రజలకి ఉపాధి కల్పించే ఏ రకమైన ప్రాజెక్టుని ఈ 4.5 సంవత్సరంలో ఇవ్వని పరిస్థితి ఏదైతే ఉందో ఇది మీ ఉదాసీన వైఖరికి మీ నమ్మక ద్రోహానికి ఒక పరాకాష్ఠగా నేను భావిస్తున్నా. పోలవరంపై చేసినట్టు నేను హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అది కమిట్మెంట్. వాట్ ఈస్ డన్ పాలిటిక్స్, పాలిటిక్స్ కరెక్ట్ కాదు. నువ్వు మీరేం చేశారు, నీ పని కాదు డెవలప్మెంట్ చేయడం. నీ పని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేది ప్రభుత్వం, మేము ఇస్తాం, నువ్వు కాదు ఇచ్చేది, ప్రజలకు ఇస్తాం మీకు కాదు సంక్షేమ కార్యక్రమాలు. రెండవది, మీ కాన్స్టిట్యూన్సీ కానీ రాష్ట్రం కానీ డెవలప్మెంట్ అనధికల జరుగుతుంది. ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన కంచుకోట, 15 సీట్లు గెలిపించారు నాకు. నేను అన్ని పనులు చేస్తాను వెస్ట్ గోదావరి జిల్లాకు, అవుట్ ఆఫ్ ది వే చేస్తాను. అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీలు పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే ల్యాండ్ లేదు. ఇమ్మంటే కూడా చాలా కాస్ట్లీ చేస్తున్నారు. అప్పటి కూడా ఆలోచిస్తున్నా కొంత ల్యాండ్ అయినా కొని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పోవాలని. మీరు పోలవరం, మీ జిల్లాలో ఉండే పోలవరానికి డబ్బులు ఇవ్వకపోతే దానిపైన రాజీనామా చేయరా. మీ పక్కనుండే ఎన్ఐఐటి దానికి డబ్బులు ఇవ్వకపోతే దానికి రాజీనామా చేయరా. వాట్ ఆర్ యూ టాకింగ్? ఏమి ఇవ్వలేదు. నా నియోజకవర్గం, నా జిల్లా అభివృద్ధికి మీరు వెంటనే ఒక కార్యాచరణ ప్రకటించాలా? 15 రోజుల లోపల కార్యాచరణ ప్రకటించకపోతే 16వ రోజున నేను నిరవధిక నిరాహారదీక్షకి నా తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలు, ఈ జిల్లా ప్రజల అండతో కూర్చుని రాబోయే రోజుల్లో మీ మెడల వంచి అయినా సరే ఈ అభివృద్ధిని సాధించుకుంటామని తెలియజేస్తాం. నువ్వు చేసే మీ గవర్నమెంట్ ఢిల్లీలో ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు, మీ బాధ్యత ఈ గడ్డ పైన పుట్టిన మీరు జన్మభూమికి అన్యాయం జరిగినప్పుడు నువ్వేం చేస్తున్నావు, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అంతేగాని చిల్లర రాజకీయాలు చేయడం, ఇతర రాజీనామాలు చేస్తా బెదిరించడం, ఒకేళగానే ఆయన ధర్నాలు చేయాల్సి వస్తే డిలీవరీ చేయాలి. నరేంద్ర మోడీ పైన దేశాన్ని భ్రష్టు పట్టించాడు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు, అణగదొక్కే ప్రయత్నాలు చేశారు, వాళ్ళపైన చేయాలి తప్ప మనపైన కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.